హాయ్ ఫ్రెండ్స్, నేను అజిత్ని. ఫ్రెండ్స్, మనము స్మార్ట్ చైన్ బేస్ మీద చాలా ఎన్నో చేస్తుంటాం, డైలీ ఎన్నో చేస్తుంటాం టోకన్స్. అలాంటప్పుడు కొన్ని కొన్ని మనకు తెలియకుండానే అవి వాళ్ళు ఇక్కడ విన్నర్ లిస్ట్లో మనల్ని కూడా యాడ్ చేయొచ్చు మనకు, ఎందుకంటే అప్డేట్ మనం ప్రతిదీ చెక్ చేసుకోలేం కాబట్టి. మన స్మార్ట్ చైన్కి వాళ్ళు ఆ పేమెంట్ అనేది, సారీ ఆ టోకన్స్ అనేవి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. అంటే స్మార్ట్ చైన్ బ్లాక్ మీద మనకు బేస్ చేసుకొని లిస్ట్ అయ్యి ఉంటాయి కదా, కొన్ని కొన్ని టోకన్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇదే అడ్రస్ అనేది మనం ఇచ్చింటాం. అక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింటారు మనం మన విన్నర్ లిస్ట్ కింద మనకి ఆ టోకన్స్ అనేవి మనకు క్రెడిట్ చేసింటారు. కానీ మనం ఆ టోకన్స్ ఇక్కడ యాడ్ చేస్తుంటాం, కస్టమ్ టోకన్ మనం యాడ్ చేస్తుంటాం అనమాట. ఎందుకంటే కాంటాక్ట్ అప్డే ఇంకా వాళ్ళు అప్డేట్ చేసి ఉంటారు. అలాంటప్పుడు మనం కొత్త ఉంటాయి కదా, ఫస్ట్ అదే అంటే ఫస్ట్ రౌండ్ ఉండొచ్చు. ఫస్ట్ రౌండ్లో కొన్ని కొన్ని టోకన్స్ ఎయిర్డ్రాప్ అనౌన్స్ చేస్తారు, కానీ కాంట్రాక్ట్ ఇంకా వాళ్ళు రిలీజ్ చేసి ఉండాలన్నమాట, డెవలప్ అయి ఉండదు. అలాంటప్పుడు మనం ఆ టోకన్స్ ఎలా చూసుకోవాలనేది నేను చూపిస్తాను. నేను కూడా మిస్ అయ్యాను, ఈ 3 ఉన్నాయి కదా కింద చూడండి. మైండ్ క్రాఫ్ట్ అనేసి ఉంది, 2.8 ఉన్నాయి కదా. ఇవి కూడా నేను యాడ్ చేసుకోలేదు. ఇది యాప్ కాన్ అనేది ఉంది, ఇది కూడా నేను యాడ్ చేసుకోలేకున్నాను. ఇది ఫస్ట్ ఫ్రీ ఫైనాన్స్, ఇది కూడా నేను చూసుకోలేదు. నిన్న చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కదా అని నాకు అప్పుడు తెలిసింది. అది ఎలా చెక్ చేసుకోవాలి, గూగుల్లో సెర్చ్ చేయండి బిఎస్సి స్కాన్. తర్వాత ఫస్ట్లో ఉంది చూడండి బిఎస్సి స్కాన్, అది అక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ అయింది కదా. ఇందులో మనము ఏవైతే అడ్రస్ ఇచ్చి ఉంటామో, అంటే రెగ్యులర్గా మనం ఒక ట్రస్ట్ వాలెట్ నుంచి ఒక అడ్రస్ అనేది ఉంటుంది, ఎయిర్డ్రాప్ కింద కొన్ని మల్టిపుల్గా క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదా ఎయిర్డ్రాప్ కోసం ఒకటి సెపరేట్గా క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆ బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కాపీ చేసుకోండి. నేను రెగ్యులర్గా చేసేది వాలెట్ 1 అనమాట, ఈ అడ్రస్ కాపీ చేసుకుంటాను. ఇంకా 2 అనుకోండి, నేను ఎక్కువ చేసేది ఎయిర్డ్రాప్ కింద 3 చేస్తుంటాను. ఇక్కడ సెర్చ్ చేయండి, పేస్ట్ చేసేసి సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకొని కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత చూడండి, నేను నాకు ఇక్కడ 15 ఉండే, ఈరోజు ఒకటి వచ్చింది అంటే ఇంకోటి ఏదో యాడ్ అయింది అనేది అర్థమవుతుంది. వేరే ఏదో టోకన్ నాకు క్రెడిట్ చేశారు, ఏ టోకన్ వచ్చిందో కూడా నాకు తెలియదు, చూసుకుంటాను. అలాగే మీకు కూడా చూపిస్తాను. ప్రైజ్ చూడండి, ఇది కొత్త టోకన్ వచ్చింది. ఇందులో నేను విన్ అయినాను, నాకు తెలియదు అన్నమాట. ఎందుకంటే మనం బోలెడని టాచ్ చేసింటాం కదా, బోలెడని ఛానల్స్ జాయిన్ అయ్యి ఉంటాము, ఆ ప్రమోషనల్ ఛానల్స్ కానీ వాళ్ళకు సంబంధించిన అఫీషియల్ ఛానల్స్ కానీ జాయిన్ అయ్యింటాం కాబట్టి ప్రతి వస్తూనే ఉంటాయి. ప్రతి సెకండ్కి ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి టెలిగ్రామ్లో. వాళ్ళు అక్కడ రిలీజ్ చేసిన మనం టోకన్స్ వచ్చినాయి, వాళ్ళు అప్డేట్ చేసిన మనం చూసుకునే అంత ఓపిక ఉండదు కాబట్టి ఇలా చెక్ చేసుకోండి. తర్వాత ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా తీసుకోవాలంటే ఏదైతే టోకన్ మనకు విన్నింగ్ అయిందో దాని మీద టచ్ చేయండి. ఇప్పుడు నాకు ఈ టోకన్ అనేది నేను అక్కడ కాస్టమ్ టోకన్ కింద యాడ్ చేసుకోలేదు, నేను దీని కాంట్రాక్ట్ అడ్రస్ అనేది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ అప్డేట్ అయింది. నేను దీన్ని వ్యూ చేస్తాను, దానిపైన టచ్ చేస్తాను. టచ్ చేసిన తర్వాత కొంచెం కిందికి చెప్పండి, చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అడ్రస్, ఇక్కడ కాపీ సింబల్ ఉంది, ఇక్కడ కాపీ చేసేసుకోండి. కాపీ అయిన తర్వాత ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఏ అడ్రస్ కింద అయితే మనం చేసినామో అదే ఓపెన్ చేసుకోండి మీరు, సరే అంటే అదే అకౌంట్కి వెళ్ళండి. మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, నాకు ఇప్పుడు 3 ఉన్నాయి, ఇక్కడ 3 వాలెట్స్ ఉన్నాయి. నేను నెంబర్ వన్ చెక్ చేశాను మనం బిఎస్సి స్కాన్లో, దాంట్లోనే మనం ఈ టోకన్ని యాడ్ చేసుకోవాలి. కాంట్రాక్ట్ అడ్రస్ నేను అక్కడ స్కాన్ చేశాను కదా, పేస్ట్ చేసేసి యాడ్ కాస్టమ్ ఇక్కడ స్మార్ట్ చైన్ మార్చుకుంటాను. మార్చుకొని ఇక్కడ నొక్కితే సరిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. చూడండి వచ్చేసింది, డన్. చూడండి ఇది అనేది నా దగ్గర లేకుండా అనమాట, కాంట్రాక్ట్ అడ్రస్ నాకు తెలియదు కాబట్టి దీన్ని యాడ్ చేశాను. చూడండి లాస్ట్లో వచ్చింది చూడండి, ఎందుకంటే నేను ప్లాన్ చేశాను కదా. చూడండి వచ్చేసింది అది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను ప్రతి ఎయిర్డ్రాప్ నేను అందులోనే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ టర్క్ అనేది స్కామ్ అయ్యి ఉండొచ్చు, టర్క్ ఎవరు క్లెయిమ్ చేసుకోవద్దండి, అన్లాక్ చేయదండి. ఒకవేళ బర్న్ అయిపోతుంది మీరు అన్లాక్ చేసుకోకుంటే అని చెప్తా ఉన్నారు, కానీ చేసుకోదండి నాకు తెలిసి. ఒకవేళ చేసుకుంటారంటే చేసుకోండి, ఒక 50 రూపీస్ పోతుంది, మనదేం పోదు. బిఎన్బి 50 రూపీస్ బిఎన్బి పోతుంది, ప్లస్ 10,000 టోకన్స్ కానీ దాదాపుగా 5 to 6 USDT లేదా BUSDT అనేవి కట్ అవుతాయి. ట్రై చేసుకోండి మీరు, పోతే పోలే మనకి 500 అనేది పోతుంది కదా, పోతే పోనీ అనుకుంటే అన్లాక్ చేసుకోండి. నాకు తెలిసి అవి టైం అనేది కూడా పొడిగించుకుంటూ వెళ్తున్నారు, చాలామంది అన్లాక్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి నేను చెప్తాను. 4 to 3 చూపిస్తుంది అన్లాక్ అయిన తర్వాత స్వాపింగ్ కోసం, తర్వాత సడన్గా మళ్ళీ అది టైం అనేది ఇంక్రీజ్ చేస్తాను అనమాట, ఆ డేట్ అనేది పొడిగిస్తున్నారు. 4 టు మళ్ళీ 30 మళ్ళీ 40 to 45 అలా పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఎవరికి స్వాపింగ్ అనేది ఇంతవరకు జరగలేదు. మీరు అంటే ధైర్యం అనమాట, పోతే పోలే 500 పోతుంది వస్తే మనకు చాలా వస్తుంది కదా అనుకుంటే మీ ఇష్టం ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. జై జై.